స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్వా అక్షింతలు దీని తలంబ్రాలని కూడా అంటారు అక్షింతలు అక్షింతలు ఎక్స్తో స్టార్ట్ అవుతాయా క్షేందలు క్షేందలు స్పెల్లింగ్ చెప్పు గూగుల్లో చూడా గూగుల్లో చూడా థ్యాంక్స్ అక్షింతలు తలంబ్రాలు దీని తలంబ్రాలు కూడా అంటారు నేను మా అన్నయ్య మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్లికి వెళ్ళినప్పుడు అతని తలలో తలంబ్రాలు చూశాను పెళ్లి కూతురికి చెప్తే పెళ్లి కూతురు అన్నది నీ తలలో తలంబ్రాలు ఉన్నాయి దులుపుకో అంటే తర్వాత దులుపుకుందాంలే అంటాడు పెళ్లి కూతురు వినకుండా ఏం కాదు నేను దులుపుతా అని చెప్పి తలంబ్రాలను గట్టిగా దులుపుతా ఉంటది తలంబ్రాలతో పాటు విగ్గు కూడా వచ్చేసేది అతని సీక్రెట్ బయట నేను మా ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్లికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తాని అతను అక్షింతలు ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క వెంట్రుకి అతికించుకుంటే ఇట్లా పీఫర్ పలకరింపులు ఎవరిని మా ఇంటి ముందు మా ఇంటి ఎదురుంటి అంకుల్ నన్ను పిలిచి ఏం చదువుతున్నావు బాబా అన్నాడు నేను బీటెక్ అన్నాను గుడ్ కష్టపడి చదువు పైకి వస్తావు అన్నాడు సారీ అంకుల్ నాకు హైట్ ఫోబియా ఉంది పైనుంచి ఇస్తే కళ్ళు తిరుగుతాయి అందుకే కింద ఉంటాను అన్నాను నువ్వు కిందే ఉండు నాన్న R for. Hi Pradeep. Hi. This is Deepika. R for రానవసరం లేదు ఒక రోజు మా ఇంటికి బిచ్చగాడు వచ్చి అమ్మ అన్నం పెట్టమని అంటే ఇంకా వండలేదు అని అంటే అతను విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇదిగో నా నెంబర్ కాల్ చేయి అయ్యాక అంటే లేదు లేదు రానవసరం లేదు నువ్వు అంత కష్టం ఎందుకు నేనే వాట్సాప్లో సెండ్ చేస్తా డౌన్లోడ్ చేసుకొని తిను అని చెప్పా అంటే ఈత కొలను అంటే స్విమ్మింగ్ పూల్ మా ఫ్రెండ్ స్విమ్మింగ్ పూల్ లో దూకుతాను అంటే వద్దురా అందులో నీళ్ళు ఇవ్వ చూడడానికి మాత్రమే అంటే నేను కూడా ఊరికనే అన్నాను రా నాకు స్విమ్మింగ్ రాదు అని అన్నాడు ఎస్ఫర్ సంబంధం సంబంధం అంటే భూమికి చంద్రునికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా అన్న చెల్లెళ్ళకు ఉన్న సంబంధం భూమిని భూమాత అంటారు చంద్రుని చందమామ అంటారు కదా ఆవిడకి అర్థమైంది ఇలా చెప్పేసి నాకు అబద్ధం అనిపించింది నిజం ఇతరులకు నిజం అనిపించేది ఏదైనా ఉంటే చెప్పరా అని మా ఫ్రెండ్ అడిగితే అమ్మ తోడు అక్షరం కూడా అర్థం కాదు నాకు అబద్ధం అనిపించింది ఇతరులకు నిజం అనిపించేది ఏదైనా ఉంటే చెప్పరా అని మా ఫ్రెండ్ అడిగితే నువ్వు ప్రేమిస్తున్న ప్రీతి నాకు ఐ లవ్ యూ చెప్పిందిరా అన్నాను ఏం చెప్పాడు పోలా కొన్ని కొన్ని చూడగానే మనకి వెరైటీ రియాక్షన్స్ వస్తాయి లోపల బయటకు ఇంకో డైలాగ్ వస్తుంది ఫర్ సపోజ్ ఒక వస్తువుని చూసినా లేదా ఎవరికైనా ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నా అది చూడగానే మనకు థాట్ వస్తుంది సో అలాంటి మీకు వెరైటీ థాట్స్ వస్తూ ఉంటాయా హాయ్ బాయ్ మై నేమ్ ఇస్ రాము మనం టీవీలో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చూసినాం అనుకో ఎగ్జామ్ టైం ఇది చేస్తుంది మిమ్మల్ని క్లియర్ అని వస్తాయి కదా అదే మనం ఎగ్జామ్ కూడా రాసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ గుర్తుకొచ్చి ఇది చేస్తుంది క్లియర్ అని అనిపిస్తే బాగుంటది మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు కదా ఇవాళ హాయ్ ప్రదీప్ దిస్ ఇస్ మల్లిక మల్లిక ఏం చదువుతున్నావు నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏ కాలేజ్ శ్రీ సాయి విజ్ఞాన భారతి అబ్బా భలే ఉంటుంది ఆ కాలేజ్ సినిమాలు చూస్తున్నావా బంక్ కొడుతున్నావా పాడలేదా ఏంటి అటెండెన్స్ బాగుందా బాలా ఓ మమ్మీ డాడీ టీవీలో చూస్తున్నారనా ఏ హీరో అంటే ఇష్టం మహేష్ బాబు మా ఇంటి చెట్టు మీద కౌజు పిట్టల్లో అవి ప్రేమించుకోవడం చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ పిట్టలను ఎప్పుడు తినగలను అని హౌ రొమాంటిక్ లవర్ తో డేట్ కి వెళ్ళినప్పుడు మధ్యలో ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నప్పుడు నాకు పుచ్చకాయ గుర్తొస్తుంది దాన్ని సగంకి కోసి దాంట్లోని గుజ్జును తీసి దాన్ని హెల్మెట్ లా పెట్టుకోవాలనిపిస్తుంది దానికి వెనక సీట్ లో ఎవరే అవసరం లేదు ఎవడన్నా గుర్తొస్తుంది అది నాకు ఎవరి పైన కోపం వస్తే పక్కనున్న పేడ తీసుకొని ముఖం పైన పిడక కొట్టాలన్నంత కోపం వస్తుంది నువ్వు కొట్టడం తర్వాత కొట్టే ముందు నువ్వు తీసుకోవాలిగా చేత్తో నేను చేత్తో కవర్ వేసుకుంటా కదా ఓ కవర్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి తిరుగుతూ ఉంటావు కోపం రాగానే ఒక్క నిమిషం
అప్పుడు రెడీగా పేడల దొరుకుతుంది. హ్యాండ్ బ్యాగ్ లో కవర్ అయితే పెట్టి ఎలా తిరుగుతున్నావో అలాగే ఒక గేదెను కూడా పెట్టి తిరుగుతావు. ఇప్పుడు ఇలా కోపం అలా కోపం వస్తుంది. ఒక్క నిమిషం నువ్వే మీ హెయిర్ మీద చేశారు. సూపర్ అటో జెర్రీ ఇటో జెర్రీ. ట్రాన్స్ఫార్మర్ పెళ్లిపోయినప్పుడు అందరూ విచిత్రంగా చూస్తుంటే నాకు మాత్రం విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏమిటది? నీళ్లు పోసి మంటలు ఆర్పేద్దామని. అవును, నీళ్లు పోసి ఆర్పిన ఏం కాదు, అది ఆల్రెడీ కాలిపోయింది కదా. సారీ, 17 సబ్జెక్ట్స్ కదా, కొంచెం ఈకు. పాస్ అవుతా, ఎప్పటికైనా M1 పాస్ అవుతా నేను. నాకు ఇష్టమైన హీరో హీరోయిన్ లిప్ లాక్ సీన్ చూసినప్పుడు ఇమీడియట్ గా నాకు వచ్చే థాట్ ఏంటంటే, నేను అదే హీరో ప్లేస్ లో వెళ్ళి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతావా అనుకున్నాను అనుకున్నాను. నాకు అర్జున్ రెడ్డి ఫిలిం చూసినప్పుడు విజయ్ దేవరకొండ లాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అనిపించింది. బేబీ అన్న, నా పేరు చరణ్ సాయి. ఓ మంచి పాట పాడమ్మా. హ్యాపీ బర్త్డే టు సూపర్ నాన్నీ టాలెంట్ చెప్పు. యూట్యూబ్ ఆన్ చేసి భక్తి వీడియోలు చూడగానే సమాజానికి ఏదో మెసేజ్ ఇచ్చి యువతను సన్మార్గంలో నడపాలని అనిపిస్తుంది. నిజం చెప్పు, నీకేనా అర్థమైందా నువ్వేం చెప్పినావు? ఏమైనా సూట్ అయిందా నీకు నువ్వు చెప్పిన డైలాగ్? హాయ్ అన్న. హాయ్ హాయ్ చందు. కే చందు. ఆధార్ కార్డు మీ అద్దె ఉందా? ఇనిషియల్ కే. రోల్ నెంబర్ ఎంత? 27. అతనికి తెలియదులే, రెగ్యులర్ గెల్డ్గా. నువ్వు చెప్పు ఆన్సర్ ఇవ్వు. పవర్ బ్యాంక్ చూసినప్పుడు అందులో నుండి డబ్బులు వస్తాయి అన్నప్పుడు అలాంటి థాట్ వస్తుంది. అలా వదిలేయకండ్రా, ఎవరికైనా చూపించండ్రా. దొంగ బాబాలకు వచ్చే ఇన్కమ్ చూసినప్పుడు నాకు కూడా దొంగ బాబాలా మారేయాలనే థాట్ వస్తుంది. దొంగ బాబా అయితే నీ పేరు ఏమని పెడదాం? ఇష్టం. మా నాన్న పర్స్ చుట్టూ తిరిగే ఈగలను చూస్తుంటే నాకు థాట్ వచ్చింది, నాకంటే ఎక్కువ వాటికే డబ్బు అవసరం ఉందేమో అనిపించింది. అసలు ఈయన చెప్తాడు చూడండి, మామూలు కూడా. అన్న, కొంతమంది ఉంటారన్న లోపల బాత్రూమ్ ఉన్నా లోపల పోయారన్న, వాళ్ళకి దూలు ఎక్కువ బయటకు పోతారు. బాత్రూమ్ బయట గోడ మీద ఏం చేస్తారు, ప్రపంచ పటం గీసారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, వాడి తుక్లాక్ దూడాకు అర్థంగా అనిపిస్తుంది అన్న. అలా అందరూ చేయలేం కాబట్టి మీకు రోడ్డు మీద కానీ ఏ ప్రదేశంలో కానీ అలా బొమ్మలు గోడ మీద వేస్తున్న వాళ్ళు కనిపించగానే మీరు ఒక నిమిషం ఆగి క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. దెబ్బ కాడు ఇంకోసారి బొమ్మలు వేయడాడు. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. మా వదిన ఎప్పుడు వస్తుంది అన్నయ్య? నీ చెల్లెలు వెయిటింగ్ వదిన కోసం. బాంబేలో షూటింగ్ లో ఉంది. మ్యారేజ్ బ్యూరోలో చూసినప్పుడు బలవడానికి గొర్రెల సంత మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా కాస్ట్లీగా మెయింటైన్ చేస్తున్నాడు. చాలా గోడల మీద మూత్రం పోయాలని రాసుంటది చూడనా? పోయాలని రాసుంటది భయ, పోయకూడదు. ఇతర మూత్రం పోయరాదని రాసుంటా. అప్పుడు నాకు ఇమీడియట్ గా తీసి మళ్ళీ ఈ పెర్ఫార్మెన్స్ ఎందుకు అమాయకుల్లాగా? ఈ 2 వేళ్లతో నీ కాలు పొట్టిన వేళ్ళు పట్టుకోను మనము. కబడ్డీ మ్యాచ్ లో మేమే గెలిచాం, మేమే గెలిచాం. హాయ్ ప్రదీప్, నా పేరు హేమ. హాయ్ హేమ. నాకు రోడ్ పైన ట్రాఫిక్ చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోడ్డు కట్టిస్తే బాగుండి అనిపిస్తుంది. ఎవరు రోడ్డు వాడదా? అవును. అలా
వన్స్ అగైన్ ఐశ్వర్య. వన్స్ అగైన్ ఐశ్వర్య గారు, వన్స్ అగైన్ వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. వన్స్ అగైన్ ఐశ్వర్య గారు చెప్పండి. ఐఫిల్ టవర్ చూసినప్పుడు నాకు ఆ టవర్ చివర నా పెళ్లి చూపులు అయితే ఎంత బాగుండునో అనిపిస్తుంది. అక్కడ చివర పెళ్లి చూపులు పెట్టుకొచ్చారు, గుచ్చుకుంటుందేమో అది, సరే గుచ్చుకుంటుందేమో అది పైన టిప్పు షార్ప్గా ఉంటుంది కదా టవర్ పైన. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ వైష్ణవి. ఆ వైష్ణవి, పందులు బురదలో బొర్లుతున్నప్పుడు నేను చూస్తే నాకు థాట్ వచ్చింది. వాటిని ఎందుకు చూస్తున్నావు నువ్వు? అవి అక్కడ ఊర్లో ఏమంటారు, బొర్లుతా ఉంటాయి కదా బురదలో, టైం పాస్ పల్లి, అవి చూస్తే నాకు ఒక థాట్ వచ్చింది. ఈ మధ్య కనిపిస్తలే సిటీలో. అయితే నాకు థాట్ వచ్చింది, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పందులతో పాటు ఆ బురదల బొర్లుతుంటే ఎంతో బాగుంటుంది కదా. కలిసిపోతారు అందరు ఒకేలా ఉంటారు. పంది ఎట్లా అరుస్తుంది? మా వాళ్ళు చేస్తారు, ఎగ్జాక్ట్ చేస్తారు మా వాళ్ళు. సౌండ్ చేయాలి అంటే పందికి త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అట్లా అరుస్తుంది. అర్జున్ రెడ్డి మూవీ చూసినప్పుడు విజయ్ దేవరకొండ బదులు మీరుంటే బాగుండని ఒక థాట్. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళనే చేయనిద్దాం. నేను ఇలా బాగున్నాను, నాకు ఇలా హ్యాపీ. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ మీను. నైస్ నేమ్ మీను. అంటే ఏంటి అర్థం? చేప. చేప, ఉప్పు చేప. చెప్పు చిన్న పాప. మీ యాంకరింగ్ చూసాక మీలాగా బెస్ట్ యాంకర్ అవ్వాలన్న థాట్ వచ్చింది. అయిపోవచ్చు, దాంట్లో ఉంది. అండ్ యు ఆర్ మై ఫేవరెట్ యాంకర్. ఎవరైనా అవ్వచ్చు, ఇట్స్ లైక్ ఓపెన్ ఆపర్చునిటీ. కూర్చోవా నువ్వు ఆసమాన్ నుంచుటో మాట్లాడుతున్నా, కూర్చోవచ్చు కదా. మేడం గారు కింద రండి, మైక్ తెచ్చుకుని కింద రండి. ఈ షోకి యాంకర్ ఈవిడ. ఓకే, అక్కడ నడుచుకుంటారామా, యాక్షన్. హలో గాయ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా షో. అబ్బా, నాకు మీ షో అంటే ఎంత ఇష్టము. ఫోన్ చేసిరా అడుగు, లంచ్ అయిందా, ఎవరైనా షోకి వచ్చి ఫోన్ చేసిరా అని అడుగుతారు. మంచి హుషారు హుషారుగా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, మంచిగా ఆడండి, స్టార్ట్ చేద్దాం.